లోక్సభ స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టడంతో టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ల పార్టీ మధ్య కొత్త పంచాయతీ మొదలైంది. అవిశ్వాస తీర్మానానికి లాస్ట్ సెషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు, టీడీపీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నోటీస్ ఇచ్చింది. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానానికైనా మేము మద్దతు ఇస్తామని చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రకటించాడు. తెల్లవారే వరకు విధానం మార్చుకుని అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నైతిక హక్కు ఎక్కడిది, వీళ్ళు లోపల విశ్వాసం బయట అవిశ్వాసం అంటూ ఎదురుదాడి చేసి టీడీపీయే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఆ సెషన్లో కేంద్ర లోక్సభ స్పీకర్ ఏ రెండు అవిశ్వాస తీర్మానాలు కూడా పట్టించుకోలేదు. ఏడీఎంకే టీఆర్ఎస్ సభ్యులు అల్లరి చేయడం, ఏడీఎంకే వాళ్ళైతే చివరి రోజు వరకు అల్లరి చేయడం, నేనేం చేయాలి సభ్యులు అల్లరి చేస్తున్నారు, ఆర్డర్లో లేదు సభ లెక్క పెట్టలేకపోతున్నాను కహానీలు చెప్పి స్పీకర్ అవిశ్వాస తీర్మానం టేకప్ చేయలేదు. దానిపైన కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ పైన విమర్శలు కూడా వచ్చాయి. కారణాలు ఏమైనా ఇప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని ఫస్ట్ డే ఆఫ్ ద సెషన్లోనే యాక్సెప్ట్ చేసేసారు. చేసిన తర్వాత ఇప్పుడు పంచాయతీ ఏంటంటే టీడీపీ వారి వాదన ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందుగానే బీజేపీతో మాట్లాడుకున్నారు, మా అవిశ్వాస మీరు గత సెషన్లోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఉంటే మాకు రాజీనామాలు చేసే అవకాశం రాదు, మిమ్మల్ని తిట్టాల్సి వస్తుంది, అందుకే మేము రాజీనామాలు చేసేదాకా ఆగండి, మేము రాజీనామాలు చేసిన తర్వాత అవిశ్వాసాన్ని ఆమోదించండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. కనుకనే లాస్ట్ సెషన్లో ఆమోదించకుండా ఈ సెషన్లో ఆమోదిస్తున్నారు అన్నది టీడీపీ వాళ్ళ వాదన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాదన ఇంకా ఇంకో రకంగా ఉంది. వీళ్ళు ఏమంటారంటే అప్పుడు మేము ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ఒప్పుకోలేదు, టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ఒప్పుకుంటున్నారు. అంటే మరి మీనింగ్ ఏంటి, టీడీపీకి బీజేపీకి అలే లింక్ ఉంటేనే కదా, నెక్సెస్ ఉంటేనే కదా ఇది జరిగేది, అంటే మేము రాజీనామాలు చేసేదాకా ఆగారు, మేము నోటీసులు ఇచ్చినప్పుడు పట్టించుకోలేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఎదురుదాడి. అసలు విషయం పోయింది. ఇప్పుడు అవిశ్వాస తీర్మానము ప్రత్యేక హోదా పక్కన పోయి టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు గలీమే పంచాయత్ అన్నట్టు మొదలయ్యారు. వాస్తవం ఏంది అంటే టీడీపీని బట్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ని బట్టో కేంద్ర బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకోదు. అవిశ్వాస తీర్మానం అనేది ఆంధ్రప్రదేశ్ ఇష్యూ కాదు. అది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీద వీళ్ళు అవిశ్వాసం ఇవ్వచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా లాస్ట్ టైం ఈ టైం అవిశ్వాసం నోటీస్ ఇచ్చింది, తృణమూల్ కాంగ్రెస్ ఇచ్చింది, సిపిఎం ఇచ్చింది, ఇలా చాలా పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చాయి. అవిశ్వాస తీర్మానం తీసుకోవాలా వద్దా అనేది భారతీయ జనతా పార్టీ తన రాజకీయ వ్యూహం బట్టి తీసుకుంటుంది తప్ప ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను బట్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం ఏంటనుకో టీడీపీకి లాభం ఏంటనుకో తీసుకోదు. ఇది వీళ్ళు అర్థం చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఏం పొలిటికల్ స్టేక్స్ ఉన్నాయని అంత టెన్షన్ పడతారు? అందువల్ల జాతీయ స్థాయిలో తనకు ప్రయోజనం ఉన్నప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని యాక్సెప్ట్ చేశారు, తమకు నష్టం అనుకున్నప్పుడు అవిశ్వాస తీర్మానం యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు అంటే లాస్ట్ టైం ఎందుకు చేయలేదు, మరి ఈసారి ఎందుకు చేశారు? లాస్ట్ టైం చేయకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే కర్ణాటక ఎన్నికలు ఉన్నాయి. కర్ణాటక ఎన్నికలు ఉన్నాయి, కావేరీ ఇష్యూ ఉంది. ఈ తమిళనాడుకు చెందినటువంటి ఏడీఎంకే సభ్యులేమో కావేరీ బోర్డు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏర్పాటు చేయండి అని వాళ్ళు అడుగుతున్నారు. కావేరీ బోర్డును కనుక కేంద్రం ఏర్పాటు చేస్తే కర్ణాటకలో బీజేపీ ప్రయోజనాలు దెబ్బతింటాయి. అందువల్ల పార్లమెంటు కనుక లోక్సభ కనుక అవిశ్వాస తీర్మానాన్ని చేపడితే ఈ కావేరీ అంశం తనకు ఎంబరాస్మెంట్ ఉండొచ్చు అనేది బీజేపీ ఆలోచించి ఉండాలి. అలాగే తెలుగు ప్రజలు కూడా చాలామంది ఉన్నారు కనుక ప్రత్యేక హోదా పైన కూడా ఎక్స్పోజ్ అయితే కర్ణాటక ఎన్నికల్లో తమ నష్టమవుతుందని భావించవచ్చు. ఓకే, ఈ రెండే కాదు, ఒక్కసారి అవిశ్వాస తీర్మానం అంటూ మొదలయ్యాక దానిపైన ఏ విషయమైనా మాట్లాడచ్చు. నో కాన్ఫిడెన్స్ మోషన్ రూల్ ఏంటంటే ఫలానా సబ్జెక్టు పైన నో కాన్ఫిడెన్స్ ఇవ్వరు, ఫలానా సబ్జెక్టే మాట్లాడాలని రూల్ లేదు. అవిశ్వాస తీర్మానం పైన జరిగే చర్చలో ప్రభుత్వాన్ని ఏకిపడేయచ్చు, ఏ అంశం పైన అయినా ఏకిపడేయచ్చు, ఫలానా అంశం అని లేదు. అందువల్ల ఆటోమేటిక్గా అనేక అంశాలు, ఇప్పుడు ధరల పెరుగు, రూపాయి పతనం, నీరవ్ మోడీ స్కాము, విజయ్ మాల్యా పారిపోవడం నుంచి మొదలుకొని అన్నీ వస్తాయి, రాఫెల్ డీలు, ఇవన్నీ కూడా లాస్ట్ టైం పెద్ద ఇష్యూస్గా ముందుకొచ్చాయి. అవన్నీ కొద్దిగా చల్లబడ్డాయి. ఇప్పుడు చల్లబడ్డాయి కనుక ఇప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని యాక్సెప్ట్ చేశారు. అప్పుడే కనుక అవిశ్వాస తీర్మానం యాక్సెప్ట్ అయ్యి ఉంటే ఒకరు రఫేల్ యుద్ధ విమానం మీద వచ్చి దాడి చేసేవాళ్ళు, ఒక విజయ్ మాల్యా నీరవ్ మోడీలు ఇష్యూలు ముందుకొచ్చేవి, కావేరీ నదిలో ప్రయాణం చేసి మరొకరు వచ్చి దాడి చేసేవాళ్ళు, ఇలా కావేరీ ఇష్యూ, ప్రత్యేక హోదా ఇష్యూ, రఫేల్ డీలు, నీరవ్ మోడీ స్కాము, విజయ్ మాల్యా స్కాము,
ఇలాంటి అనేక అంశాలు ఒక్కసారి ముసురుకుంటే అది పార్లమెంట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగితే కర్ణాటక ఎన్నికలపైన ప్రభావం ఉంటుందని బీజేపీ ఆలోచించుండొచ్చు. అందువల్ల ఇప్పుడు ఆ ఎన్నికలే లేవు గనక ఇప్పటికీ కూడా అవిశ్వాస తీర్మానాన్ని ఒప్పుకోకపోతే పొలిటికల్గా తాం భయపడుతున్నామనే వైఖరి పోతుంది అనేది ఒక పాయింట్. అలాగే లాస్ట్ అవిశ్వాస తీర్మానం సమయానికి వచ్చే సమయంలో అలైన్స్ మిత్రపక్షాలతో కూడా గొడవలు ఉంటాయి. ఇప్పుడు శివసేన చాలా గందరగోళంగా గొడవ బీజేపీ పైన ఎక్కువ పెట్టున్నది. ఆ రోజుల్లో శివసేన రోజు సామ్నాలో సంపాదక చేయాలి రాసేది. ఇప్పుడు శివసేనతో కొంత చల్లబడ్డట్టున్నారు, ఎందుకంటే టీడీపీ ఎంపీలు వెళ్ళి కలుస్తారంటే కూడా శివసేన లీడర్షిప్ అపాయింట్మెంట్ ఇవ్వలే. అందువల్ల ఆ రోజు అయితే అవిశ్వాస తీర్మానం శివసేన మద్దతు ఇచ్చింది, ఇప్పుడు ఇస్తారో లేదో చూడాలి. నితీష్ కుమార్ కూడా ప్రత్యేక హోదా అన్నాడు, ఇప్పుడు అమిత్ షా వెళ్ళి నితీష్ కుమార్ కలిశాడు. అంటే చాలా క్లియర్గా తమ మిత్రుల్ని సర్దుకున్న తర్వాత తమకు రాజకీయంగా సమస్య లేని సమయంలో అన్ని హంగులు రెడీ పెట్టుకున్నాక అవిశ్వాస తీర్మానాన్ని టేకప్ చేస్తానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అందువల్ల ఇది టీడీపీ కోసమో వైసీపీ కోసమో పంచాయతీ బీజేపీ వైఖరి తీసుకోదు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నది ఏంటంటే ఎవరు బీజేపీతో ఉన్నారని చెప్తే ఎన్నికల్లో వాళ్ళు నష్టపోతారు, ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీగా బీజేపీ పైన ప్రజలు కోపంతో ఉన్నారు. కనుక నీవు బీజేపీతో ఉన్నావంటే నీవు బీజేపీతో ఉన్నావు అని చెప్పి టీడీపీ బీజేపీ ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. వాస్తవం ఏంటంటే ఇద్దరూ బీజేపీతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు 4 ఏళ్ల పాటు బీజేపీతోనే ఉన్నాడు, మోడీని మించిన ప్రైమ్ మినిస్టర్ లేడన్నాడు, డిమానిటైజేషన్ మంచిదన్నాడు, జిఎస్టీ మంచిదన్నాడు, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నాడు, అన్నీ అన్నాడు, ఏది అనకుండా ఉండలేదు. నరేంద్ర మోడీని గొప్ప నాయకుడిగా కీర్తించాడు, వెంకయ్యనాయుడికి సన్మానాలు చేశారు ప్రత్యేక ప్యాకేజ్ తెచ్చినందుకు. ఆ తర్వాత ఎప్పుడైతే తనకు రాజకీయంగా ఇది ఎన్నికల్లో నష్టమవుతుంది అని అనుకున్నాడో చంద్రబాబు నాయుడు బీజేపీతో విడాకులు తీసుకున్నాడు. అంటే తాను కలుస్తున్నప్పుడేమో బీజేపీ మంచిదని దేశమంతా అనాలి, తాము విడిపోవడంతోనే దేశమంతా కూడా ఏ బీజేపీ చెడ్డదనాలి. ఇది చంద్రబాబు నాయుడు విధానం. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చాడు, ఏ అంశం పైన కూడా ఎన్డీఏ విధానాలు ఎక్కడా ప్రశ్నించలేదు. రియాలిటీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఈ బీజేపీతో వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తూ వచ్చింది. గతంలో సంబంధాలు రెండు పార్టీలకు ఉన్నాయి, భవిష్యత్తులో కూడా ఈ ఇద్దరు బీజేపీతో కలవరన్న గ్యారంటీ ఏమీ లేదు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గతంలో బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో కలవనున్నాడు, తర్వాత కలిశాడు, మళ్ళీ తర్వాత విడిపోయాడు, ఇక ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కలవనున్నాడు, ఇప్పుడు మళ్ళీ కలిశాడు, మళ్ళీ విడిపోయాడు. సో ఇలా కలవడము విడిపోవడం కొత్త కాదు కదా. అందువల్ల చంద్రబాబు నాయుడికైనా జగన్మోహన్ రెడ్డికైనా తమ తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగానే బీజేపీ వైఖరి తీసుకుంటారు, కానీ విధానపరమైనటువంటి డిఫరెన్సెస్తోనో మరో దానితోనో వీళ్ళు వైఖరి తీసుకోరు. అందువల్ల నీవు బీజేపీతో కలిసావు అంటే నీవు కలిసావన్న పంచాయతీ వదిలేసి ఇప్పటికైనా పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం రాబోతుంది కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎలాగూ లేరు, వాళ్ళు అవకాశం కోల్పోయారు రాజీనామాలు చేసి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న యొక్క వ్యూహాత్మక తప్పిదం, ఇది స్ట్రాటజిక్ బ్లండర్ ఇది. ఎందుకంటే సభ్యులు లోపలుంటే ఇప్పుడు అవిశ్వాస తీర్మానం సమయంలో మాట్లాడేవాళ్ళు, ఇలా సభ్యులు బయట ఉన్నందుకే మాజీ ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ ఎంపీలు బయట ధర్నాలు చేస్తున్నారు. అందుకే నేను అంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు వ్యూహం అని. ఎందుకంటే ఒక్కసారి ఎంపీలు రాజీనామా చేసిన తర్వాత ఇంకేముండదు, నువ్వు సభకు పోలేవు, సభ వెలుపల ఎంత గొడవ చేస్తే ఏమన్నది. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం డిస్కషన్కి వచ్చింది, ప్రభుత్వాన్ని మొత్తం అన్ని రాజకీయ పార్టీలు ఎక్కువ పెడుతున్నాయి. ఈ సమయంలో టీడీపీకి అప్పర్ హ్యాండ్ ఇచ్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇవాళ టీడీపీ ఎంపీ కేశనేని ప్రతిపాదించిన దానిపైన చర్చ జరుగుతుంది. ఆ రకంగా టీడీపీకి ఒక పొలిటికల్ వెపన్ను జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ఆ రాజీనామాలతో తాను పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుంటాననుకున్నాడు. కానీ ఆచరణలో జరిగింది ఏంటంటే ఆ రిజిగ్నేషన్ తర్వాత ఎంపీలు పెద్దగా చేసింది ఏమీ లేదు. కానీ ఈలోగా నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చేసింది కనుక మంచి అవకాశాన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ కోల్పోయింది. అందువల్ల ఇప్పటికైనా టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకరినొకరు ఎస్ ఎన్నికల్లో పోటీదారులు, వీళ్ళు వాళ్ళు కాంపిటీటర్స్ అనుమానమేం లేదు. రాజకీయాల్లో బీజేపీ లేదు గనక కాంగ్రెస్ లేదు గనక టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గేమ్ ఉండొచ్చు, కొత్త పార్టీలు ఏమైనా బలపడేదాకా. కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వచ్చేటప్పుడు అందరూ సమైక్యంగా కేంద్రంతో కొట్లాడాలి. ఇప్పుడు తమిళనాడులో చూడండి, అనేక సందర్భాల్లో మనం చూసాం. ఇప్పుడంటే ఏడీఎం జయలలిత వీక్ వెళ్ళిపోయాక ఏడీఎంకే బీజేపీకి ప్రాక్సీ అయిపోయింది.
చాలా రాష్ట్రాలకు వచ్చే వరకు, రాష్ట్ర ప్రయోజనాల కొరకు వచ్చే వరకు రాజకీయ పార్టీలు ఏకమైతాయి. కానీ తెలుగుదేశం పార్టీకి ఉదయం లేస్తే జగన్మోహన్ రెడ్డి తిట్టడం, జగన్మోహన్ రెడ్డికి ఉదయం లేస్తే చంద్రబాబు నాయుడు తిట్టడం, ఇద్దరు కలిసి కొట్లాడాల్సిన వాళ్ళతో మాత్రం కొట్లాడటం లేదు.